గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు వచ్చిన వార్తలు మాత్రమే మనం చర్చిస్తున్నాం ఇవాళ మా విజయనారాయణ గారి న్యూస్ స్కాన్లో ఒక గొప్ప సంఘటన జరిగింది తురగా శ్రీరామ్ గారు విశాఖపట్నానికి చెందిన ప్రముఖ విశ్లేషకులు రాజనీతిజ్ఞులు వారొక మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది వేల మంది మహిళలు కనిపించకుండా అంతర్ధానం అయ్యారు సరే కేసులు పెట్టుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఏం చేస్తుంది మీరంతా ఏం చేస్తున్నారు ఇది ఈ సంఘటనని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం లేదు బయట ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు అన్నిటికన్నా హీనమైన చర్య ఉమెన్ ట్రాఫికింగ్ రేపులు కానీ మడ్రస్ కానీ దానికన్నా ఘోరమైంది ఇది కాశ్మీర్ ఫైల్స్ మనం చూసాం కేరళ ఫైల్స్ మనం చూసాం ఇక అంతటితో ఆగిపోయింది అనుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో నేను దాంతో కంపేర్ చేయట్లా ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ లైక్ దట్ కానీ ఒక మహిళ ఆడబిడ్డ మిస్ అయింది అంటే ఏదో రకంగా అవమానాలు పాలైనట్టే ఆభాసు పాలైనట్టే ఎక్కడో ఎక్కడ బతుకుతుంది అమ్మాయి ఎక్కడ నివసిస్తుంది అమ్మాయి అసలు ఎవరు తీసుకెళ్లారు ఎవరు పుసిగొలిపారు ఏం చేస్తున్నారు చాలా ముఖ్యమైన విషయాలు ఇది కనుక కంటిన్యూ అయినట్టయితే భారతదేశానికి విలువ లేదు హిందూ దేశానికి విలువ లేదు ఏ దేశమైనా ఇక ఇంతటితో ఆగిపోతుంది అంటే ఉమన్ ట్రాఫికింగ్ అనేది అతి భయంకరమైన చర్య సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పిందన్నారు ఆ తర్వాత నేను కూడా క్రైమ్ బ్యూరో రికార్డ్స్ వెరిఫై చేశాను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం వాస్తవం అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసిన సంగతి అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీపీ రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ ని పెట్టారు ఎవడు ఎవరి మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు అందుకని చెప్తున్నాను ఈరోజు ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి వారికి మనసులో ఒకటి పైన ఒకటి పెట్టుకునే అలవాటు లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు కనీసం రాజకీయ నాయకులు కానీ ఈవెన్ ప్రెస్ కూడా నేను కూడా బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తేనందుకు మా దృష్టికి రానందుకు కూడా తుర్గా శ్రీరామ్ గారు మీకు క్షమాపణ చెప్తున్నాం కూడా ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కావు డెఫినెంట్గా మేము ఫోకస్ పెడతాం దీని మీద ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడుతూ చెప్పారో చూడండి కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాసిరెడ్డి పద్మగారు ఇవాళ నోటీస్ ఇస్తున్నారు మేడం వీళ్లకు నోటీస్ నోటీస్ ఇవ్వడం కాదు మీరు చేయాల్సింది నిజంగా మహిళలు ఎందుకు మిస్ అయ్యారు మీ వాలంటీర్లు చేస్తున్న పనేంటి వాలంటీర్లు ఒంటరి మహిళలు ఎవరు భర్తతో గొడవ పడుతున్న మహిళలు ఎవరు కుటుంబానికి దూరంగా ఉందామనుకుంటున్న మహిళలు ఎవరు కాలేజీకి వెళ్ళి విలాసాలకు ఉందామన్న మహిళలు ఎవరు కుటుంబ నేపథ్యం సరిగ్గా ఉండక ఎవరు బాధపడుతున్నారు వీళ్ళని టార్గెట్ చేస్తున్న మనుషుల మీద మీరు నిఘా పెట్టండి వాళ్లకు నోటీసులు ఇవ్వండి ఈ మధ్యకాలంలో వాళ్ళ ఒక అక్కని బనాయిస్తున్నారని వేధిస్తున్నారని కొంతమంది యువకులకు ఎందుకు మా అక్కని ఇలా చేస్తున్నారన్నందుకు ఆ బలహీన వర్గాలకు చెందిన బాబుని కాలబెట్టేశారు మేడం మీ నోటీసులు ఎక్కడ పోయినాయి మీ నోటీసులు ఎక్కడ పోయినాయి మీరు కన్ మీరు కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని ఎవరైనా మాట్లాడితే దాని మీద నోటీసులు ఇస్తారు లేదా దాని మీద స్పందిస్తారు దాని మీద ప్రెస్ మీట్ పెడతారు మీరంటే మాకు బాగా గౌరవం చాలా గౌరవం ఒకప్పుడు మీరు గొప్ప గొప్ప ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చారు కాబట్టి కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారో ఐఆమ్ లీవింగ్ టు యూ మేడం కానీ వాళ్ళు మీరు నోటీసులు ఎవరికి ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి ఎవరు ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారో ఎవరు నిఘా పెడుతున్నారో ఎవరు సమాచారం ఇస్తున్నారో వాలంటీర్లకు ఇవ్వండి మేడం వాలంటీర్ వ్యవస్థ కేసు పెడతామని బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తారు మీరు ఎందుకు బెదిరిస్తారు మీరు మీరు చేస్తున్న పని అది మీరు ఒక లిస్టు తయారు చేశారు దాంట్లో నీకు పెళ్ళయిందా భర్తతో కలిసి ఉన్నారా విడాకులు తీసుకున్నారా తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని మీరు ఒక లిస్టు తయారు చేశారు తెలుసా మరి ఆ లిస్టు సంగతి ఏంటి ఎవరు మీరంతా అసలు విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లంతా కూడా తొంభై పర్సెంట్ వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలకేమే వాలంటీర్ పోస్టులు ఇచ్చాం అంత నిస్సిగ్గుగా చెప్పిన గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ మిగతా పది పర్సెంట్ మాత్రమే మెరిట్ సెలెక్ట్ అయ్యారని అది కూడా నాకు డౌటే వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ల రూపంలో ఉన్నారు రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా వాలంటీర్లు గవర్నమెంట్ ఉద్యోగులని వీళ్లకు సీసీఎస్ రూల్స్ వర్తిస్తాయని చాలామందికి అనుకుంటున్నారు ఇంకా అది చల్లవు చల్లవు విచ్చలవిడిగా వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ల పేరిట ప్రజల మీదకి వదిలారు ప్రజల మీదకి వదిలారు వీళ్ళని నరక నరరూక్ష నరరూప రాక్షసులు నరరూప రూప తయారయ్యారని ఇంటింటి మహిళలు చెప్తున్నారు ప్రతి మహిళ చెప్తోంది వీళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా సార్ తలుపు కొడతారు సాక్షి ఛానల్ చూస్తున్నారా లేదా సాక్షి పేపర్ వేసుకుంటున్నారా లేదా చంద్రబాబు నాయుడు తిరుతున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారి తిరుగుతున్నారా లేదా ఇది వీళ్ళ పని ఇది వీళ్ళ పని ఒకవేళ నా మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టండి సరైన సమాచారం ఉంచుకొని నేను మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది పక్కా ఢిల్లీలో ఓ ఇద్దరు ప్రముఖులు వారికి చెప్పారు ఆ ప్రముఖుల పేర్లు వాళ్ళు బాగుండదు లేని బయటపెట్టలేదు పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం ఉంది కాబట్టి ఆ రెండు పేర్లు బయట పెడతాం వాళ్ళిద్దరికి మీరు నోటీసులు ఇవ్వండి మేడం చూద్దాం ఇవ్వండి చూద్దాం ఇస్తే మీ అధినేత ఎక్కడ ఉంటారో మీకు తెలుసు ఇవ్వరు మీరు స్పష్టమైన అవగాహన లేదు మీకు ఐఎమ్ సారీ టు సే మేడం నోటీసులు ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇవ్వండి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి మీరంతా మా గౌరవ గౌరవనీయ మహిళ మీరు మేడం దయచేసి కనుక్కోండి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మా రిపోర్టర్స్ అందరికీ నేను ప్రాధాన్యపడుతున్నాను అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎడిటోరియల్ టీమ్ దయచేసి ఒక కన్నేస్ ఉంచండి ఆడపిల్లలు మిస్ అవ్వడం మంచిది కాదు లక్ష్మీదేవి మిస్ అయితే ఎంతో ఆడపిల్ల మిస్ అయితే అంతే ఒక్కసారి ఒక కన్నెస్ ఉంచండి మిగతా న్యూస్ కన్నా కూడా ఈ న్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ మార్నింగ్ న్యూస్ క్యాన్లో నేను కంప్లీట్ చూసిన తర్వాత బాధపడి ఈవినింగ్ కూడా టేకప్ చేశాం ఇది అంత ఇంపార్టెంట్ ఇష్యూ